అమరావతిలో బీఏసీ సమావేశం ముగిసింది. మొత్తం 14 పని దినాలు అసెంబ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. 25-27 తేదీల్లో రెండు పూటల సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్, బీఏసీ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించారు? సంతోష్, బీఎస్సీ సమావేశం ఇటు శాసనసభకు సంబంధించిన బీఎస్సీ సమావేశం ముగిసింది. అలాగే మండలి మండలికి సంబంధించిన బీఎస్సీ సమావేశం కూడా ముగిసింది. సో మనకి అందుతున్న సమాచారం మేరకే అయితే, అలాగే కొద్దిసేపు క్రితం అటు అధికార పక్షానికి సంబంధించిన టీడీఎల్పీ మెంబర్లు అలాగే చీఫ్ కాళో శ్రీనివాసులు చెప్పిన దాని ప్రకారం అయితే ఇవాళతో కలుపుకుని టోటల్గా 14 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న దిశగా బీఎస్సీలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా, అంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ బీఎస్సీ సమావేశం ప్రారంభంగానే సభ్యులు వైసీపీ నుంచి ఎవరైతే సమావేశానికి హాజరయ్యారో, శ్రీకాంత్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వాళ్ళు వాస్తవానికి వాళ్ళ డిమాండ్ అయితే మొత్తం ఓవరాల్గా 45 పని దినాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలి, పూర్తి స్థాయిలో అన్ని అంశాలు తాము ప్రతిపాదించిన తాము ఏదైతే ప్రస్తావనకు తీసుకురావాలనుకున్న 38 అంశాలను ప్రధానంగా చర్చించాలన్న అంశం మీద లోపల వాళ్ళ డిమాండ్ వినిపించినట్టుగా తెలుస్తుంది. అలా కుదరని పక్షంలో కనీసం మరొక 10 రోజుల పాటైనా ఈ అసెంబ్లీ పని దినాలను పొడిగించాలన్న దిశగా ఒక అభిప్రాయాన్ని ఒక డిమాండ్ని వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అవసరమైన పక్షంలో ఏదైతే ఎజెండాకు సంబంధించిన అంశాలు పూర్తి కాని పక్షంలో మళ్ళీ మరొకసారి బీఎస్సీ సమావేశమై దానికి అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాన్ని యనమల మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, అంటే ఈ రోజుతో కలుపుకుని 14 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు. అలాగే అన్ని అంశాలను ఒకేసారి చర్చించడం కుదరదు కాబట్టి ఈ నెల 25-27 తేదీల్లో 2 రోజుల పాటు కూడా 2 పూటల సభలు నిర్వహించాలి. నిర్వహించి అన్ని అంశాల మీద చర్చలను పూర్తి చేయాలన్న దిశగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు వివిధ అంశాలకు సంబంధించి రేపు ఇవాళ గవర్నర్ ప్రసంగం అయింది కాబట్టి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన వ్యవహారం కానీ దాని మీద సంబంధించిన చర్చ కానీ రేపు కంప్లీట్ చేస్తుంది సభ. ఆ తర్వాత వరుసగా 5 రోజులు సెలవు వస్తుంది. ఆ తర్వాత 13 తేదీ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఆ మొన్నడు సెలవు తీసుకుంటాం. సో ఓవరాల్గా ఈ విధంగా చూసుకుంటామంటే దాదాపు 14 పని దినాల పాటుకు సంబంధించిన షెడ్యూల్ని వాళ్ళ బీఎస్సీ ఖరారు చేసింది. ఇక మిగతా విషయాలకు వస్తే మొత్తం సభ నిర్మాణం కానీ సభలో ఉన్న వసతులు కానీ పూర్తి స్థాయిలో బాగున్నాయని చెప్పి వైసీపీకి సంబంధించిన సభ్యులు, అలాగే బీజేపీకి సంబంధించిన సభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే గ్రూప్ హౌసింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు కానీ వాళ్ళకి గ్రూప్ హౌసింగ్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్ల నిర్మాణం చేపడితే బాగుంటుందన్న సూచన విష్ణుకుమార్ రాజు నుండి రావడంతో దానికి ముఖ్యమంత్రి కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏదైతే కొన్ని డిబేటబుల్ అంశాలు ఏదైతే ఉన్నాయో అటు వైసీపీ చెప్పిన విషయాలు కానీ, అలాగే టీడీపీ నుంచి టీడీఎల్పీ నుంచి వెళ్ళిన విషయాలు కానీ కొన్ని ప్రధానమైన అంశాలు, అంటే ఏ అంశాల మీద చర్చకు చేపడతారు, బిజినెస్ ఏంటి అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ రాకున్నప్పటికీ 14 పని దినాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చేపట్టాలన్న దిశగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సహజంగానే మరికొన్ని రోజుల పాటు జరిగితే బాగుంటుందన్న వాదన మాత్రం వైసీపీ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.